కొత్త చట్టాల్లో కొన్ని కీలకమైనటువంటి మార్పులు వచ్చాయి. ఏదైనా కేసుకు సంబంధించి విచారణ ప్రక్రియ జరిగేటప్పుడు అక్కడ జరిగేటువంటి సెర్చ్ కానీ సీజర్ కానీ సంబంధించినటువంటి ఏవైతే ఆధారాలకు సేకరించినటువంటి సమయంలో దానికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా కూడా ఆడియో వీడియో రూపంలో రికార్డ్ చేయాల్సినటువంటి అవసరాన్ని కొత్తగా వచ్చినటువంటి ఈ చట్టాలు తీసుకొచ్చాయి. సో గతంలో ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి ఏంటి విషయాలేంటి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మార్పులు ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రావ్య కట్టగారు. మేడంతో మాట్లాడారు. మేడం, కొత్తగా వచ్చినటువంటి ఈ బిఎన్ఎస్ఎస్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి ఈ సెర్చ్ అండ్ సీజర్ సంబంధించి? ఓకే, సో బేసిక్గా సర్చ్ అండ్ సీజర్ అనేదండి, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఒక మనిషి పైన కానీ ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు ఏంటని చెక్ చేయడానికి ఫస్ట్ వారెంట్ తీసుకోవాల్సి వస్తుంది. వారెంట్ తీసుకున్న తర్వాత సర్చ్ చేయగలుగుతారు. కానీ కొత్త చట్టంలో ఏంటంటే, ఇప్పుడు ప్రతిదీ అన్ని బుక్లో రాసుకునే వాళ్ళు, ఏమైనా దొరికినా వస్తువు దొరికినా ఆ వస్తువుని డిస్క్రైబ్ చేసినప్పుడు, లేకపోతే ఆ విట్నెస్ ఆ వస్తువుని చూసారు, ఆ వస్తువు ఎలా ఉంటుందో విట్నెస్ చెప్పడానికి ఆ విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా ప్రతిదీ బుక్లో రాసుకునే వాళ్ళు. సో ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే, విట్నెస్ చెప్పినప్పుడు కూడా అక్కడ తను చెప్పేది మా బుక్లో రాసుకునేది కొంచెం డిఫరెన్స్ వచ్చేది. అది కోర్టు జడ్జి ముందు పెట్టినప్పటికీ అది కరెక్ట్గా డేటా రాకపోతే కేసు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఈ కొత్త చట్టంలో టెక్నాలజీ ఎట్లా డెవలప్ అయింది కాబట్టి టెక్నాలజీ బేస్ చేసుకొని ప్రతి ఒక్క విట్నెస్ స్టేట్మెంట్ కానీ లేకపోతే ఏమైనా వస్తువు దొరికితే వస్తువుని కూడా ఆడియో ఆర్ వీడియోగా మనము రికార్డ్ చేసి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. అదే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము. సో దీన్ని బట్టి ఏమైపోతుందంటే, ఏమైనా వస్తువు చూసినా కూడా మనం ఫోటో తీసుకొని పెట్టినప్పుడు క్లారిటీగా ఉంటుంది, అసలు ఏ పొజిషన్లో ఉండే, క్రైమ్ సీన్ ఎట్లా ఉండే, ఆ వస్తువు ఎట్లా ఉండే, ఆ టైంలో ఎలా ఉండే, మళ్ళీ తర్వాత ఏమైనా డిప్రిషియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. అండ్ ఇది కాకుండా కూడా ముందు ఏమైనా ఎవరికైనా పోలీస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు మళ్ళీ వారెంట్ తీసుకొని వచ్చి ఆ టైం అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఉన్న సిట్యువేషన్లో ఏమైనా సస్పీషియస్గా ఉన్నారు, నాకు వీళ్ళ పైన డౌట్ ఉంది, వాళ్ళు ఏదైనా వెపన్ ఏమైనా క్యారీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి సిట్యువేషన్స్లో పోలీస్ డైరెక్ట్గా వెళ్ళేసి సర్చ్ చేయొచ్చు ఆ మనిషిని. ఆ మనిషి ఆపడానికి రైట్ అయితే లేదు, ఎందుకంటే ప్రొసీజర్ లా ప్రకారంగా పోలీస్కి ఆ ఎక్స్ట్రా పవర్ అయితే ఇచ్చారు. సో ఈ రెండు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ వల్ల చాలా చేంజ్ అవుతుంది చట్టంలో. సో అంటే గతంలో ఎలా ఉండేది మేడం, అంటే ఉన్న మెయిన్గా ఎలాంటి మార్పులు వచ్చాయి? సో అంటే ఎవరి మీద పడితే వాళ్ళని డైరెక్ట్గా సెర్చ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటారు? సో ముందు ఆ సస్పీషియస్ అకౌంట్ ఉన్నా కూడా చెక్ చేయకపోతే పోలీస్ వాళ్ళకి ప్రతిదీ ఎవిడెన్స్ దొరకాలంటే ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేయాలా, లేకపోతే ఒక వారెంట్ ఇవ్వాలి, అంతవరకు ఆ ఎవిడెన్స్ వానిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలాంటి సిట్యువేషన్స్లో ఇది అక్కడక్కడే వాళ్ళు సర్చ్ చేశారనుకోండి, ఏమైనా దొరికితే అక్కడే ఎవిడెన్స్ ఫైల్ చేసేస్తారు వీళ్ళు, అక్కడే వాళ్ళు స్టేట్మెంట్స్ విట్నెస్ స్టేట్మెంట్స్ తీసేసుకుంటారు. రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఆ విట్నెస్ తర్వాత వచ్చి నా సంతకాలు కాదు, నేను పెట్టలేదు, ఇట్లా చెప్పాలని చెప్పడానికి స్కోప్ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ చేశారు కాబట్టి అంత నీట్గా క్లీన్గా ఉంటుంది. ఇది కాకుండా కూడా కొన్ని కొన్ని సిట్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమైనా ఎవిడెన్స్ చాలా హ్యూజ్గా ఉంది, ఇప్పుడు ట్రక్ ఉంది అనుకోండి ఏమైనా ఎవిడెన్స్ కింద, అది మనం తీసుకపోయి స్టేషన్లో పెట్టుకోవడం అట్లాంటి సిట్యువేషన్ లేకపోయినా కూడా ఒక విట్నెస్తో పాటు ఆ పర్టికులర్ ట్రక్ని కానీ ఫోటో తీసి వీడియో తీశారనుకోండి, తర్వాత కూడా తెలుస్తుంది అది అక్కడే ఆ ప్లేస్లోనే ఉన్నా కూడా ఆ ఎవిడెన్స్ ఏంటి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. ఇవంతా బెనిఫిట్ ఏంటంటే ఫాస్ట్గా అవుతుంది. ముందు ప్రతి ఒక్క ప్రొసీజర్ చేయడానికి ఒక స్టెప్ ఇంకో స్టెప్ చేయడానికి చాలా టైం పట్టేది, అంత లోపల ఎవిడెన్స్ నేచర్ చేంజ్ అయ్యేది, వానిష్ కూడా అయిపోయే ఛాన్సెస్ ఉండే, బట్ ఇప్పుడు అలా లేదు. అక్కడక్కడ ఎవిడెన్స్ తీసుకుంటారు కాబట్టి ఈజీగా మనము నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి ఫాస్ట్గా ప్రాసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ముఖ్యంగా సీజర్లో ఎలాంటి వాటినైనా సీజ్ చేసేటువంటి అధికారం ఉంటుందో, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది మేడం సీజర్కి సంబంధించి? సీజర్లో బేసిక్గా చిన్న చిన్న వాటికి వారెంట్స్ ఇష్యూ చేయడం అవసరం లేదు. కొన్ని పెద్ద కేసెస్ ఉంటాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ కానీ అట్లాంటి సిట్యువేషన్లో డెఫినెట్గా వారెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ కొత్త చట్టం ప్రకారంగా కూడా వీళ్ళు ఏమైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారో ఎలక్ట్రానిక్ డేటాబేస్ త్రూగా 48 అవర్స్ లోపల మెజిస్ట్రేట్కి కంపల్సరీగా ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళది పెట్టుకొని తర్వాత ఫార్వర్డ్ చేయడానికి ఉండదు, 48 అవర్స్ లోపల కోర్ట్కి ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళకి ఈ ఎవిడెన్స్ ఆల్రెడీ చేతిలో ఉంటుంది కాబట్టి జడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా ఫాస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఈ ఆడియో వీడియోగ్రఫీ వల్ల సో మెయిన్గా ఎలాంటి కేసెస్ పురోగతి ఎలా ఉండబోతుంది, అంటే ఎలాంటి విచారణ ఫాస్ట్గా జరిగేటువంటి అవకాశం ఉంటుందా, ఇంకా రిలయబుల్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది? డెఫినెట్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ప్రోడక్ట్స్ పట్టుకున్నామని డ్రగ్సే తీసుకోండి ఎగ్జాంపుల్, డ్రగ్స్ పట్టుకున్నప్పుడు దాని గ్రామ్స్ ఎంత ఉన్నాయి, కలర్ ఎంత ఉంది, ఎలాంటి ప్యాకేజెస్లోనే అవన్నీ చాలా మ్యాటర్ అవుతుంది అనమాట. సో మనము సీజ్ చేసినప్పుడు పక్కన పెట్టి పడేస్తాము, ఓవర్ ఇయర్స్ ఆర్ మంత్స్ తర్వాత ఇన్వెస్టిగేట్ అయ్యి రిపోర్ట్ వచ్చే వరకు అది అక్కడ ఉందో లేదో ఎవరైనా తీసుకొని వెళ్ళారా చాలా
సిమిలర్ సిట్యువేషన్స్లో కూడా చాలా కేసెస్ చూసాము. కోర్టు నుంచి ఇట్లా పక్కన ఎవిడెన్స్ పెట్టేస్తారు, అది వ్యానిష్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది వచ్చి తీసుకొని వెళ్తారు, లేకపోతే ఏమైనా నేచురల్ కలామిటీ వచ్చింది అనుకోండి, ఆ ఎవిడెన్సెస్ అక్కడే వర్షంలో కానీ ఫ్లడ్స్లో కానీ పోతే తర్వాత కేసు ప్రూవ్ చేయడానికి ఎవిడెన్స్ ఉండకపోతే ఎట్లా ప్రూవ్ అవుతుంది? కానీ ఇప్పుడున్న సిట్యువేషన్ ఏంటంటే అక్కడక్కడే నేను రికార్డ్ చేసేసి ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నాను అనుకోండి, డెఫినెట్గా నా చేతిలో ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను ఏ టైం అన్నా జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఈజీ ప్రాసెస్గా హెల్ప్ అవుతుంది. అంటే చాలా కేసుల్లో మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, సాక్ష్యాలు తారుమారు చేశారు అనేటువంటి వాడు ఎక్కువగా వింటాం. సో వాటికి దీని ద్వారా అడ్డుకట్ట వేసేటువంటి అవకాశం ఉంటుందంట. ఎవ్వరూ ఆ ఎవిడెన్స్ని చేంజ్ చేసే కెపాసిటీలో ఉండరు కాబట్టి డెఫినెట్గా ఇంకా ప్రొటెక్టివ్ మెజర్లోనే వెళ్తుంది. అంటే అన్ని రకాల కేసులకు సంబంధించి సెషన్స్ అంటే ఆడియో వీడియోగ్రఫీ కంపల్సరీయా, లేదంటే కొన్ని రకాలైనటువంటి కేసులకే? లే, ఈ ప్రొసీజర్ వచ్చేసి అన్ని కేసెస్కి సిమిలర్ ప్రొసీజరే ఉంటుంది. ఏ చిన్న వస్తువు అయినా పెద్ద వస్తువు అయినా సర్చ్ అండ్ సీజర్ ఉన్నప్పటికీ కూడా కంపల్సరీగా రికార్డింగ్ ఆడియోన వీడియోన చేసి 48 hours మెజిస్ట్రేట్ ముందు పెట్టాల్సి వస్తుంది. ఫలానా విట్నెస్ నాకు సస్పీషియస్ ఉందని చెప్పారనుకోండి, నేను కోర్టుకు వెళ్ళి వారెంట్ తెచ్చుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి చెక్ చేసే వరకు వాళ్ళు డెఫినెట్గా అలర్ట్ అయిపోయి ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు అదే సిట్యువేషన్ ఏమైనా ఇన్సిడెంట్ అయిందనుకోండి, అదే సిట్యువేషన్ వెళ్ళి నాకు సస్పీషియస్గా ఉంది, నేను సర్చ్ చేస్తున్నా అంటే ఆపడానికి రైట్ ఉండదు సిటిజన్కి. సో అక్కడ దొరికినప్పుడు వాళ్ళ చేతి నుంచి ఏమైనా దొరికింది అనుకోండి, అక్కడక్కడ వీడియో రికార్డింగ్ చేసేస్తారు, మాకు పలానా మనిషి నుంచి ఇట్లా దొరికింది, ఈ స్టేట్లో దొరికింది, అండ్ పక్కన ఎవరైనా ఇండిపెండెంట్ విట్నెస్ ఉంటారు, వాళ్ళ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు, ఇలా మేము ఇద్దరం ఉన్నప్పుడు విట్నెస్ కూడా చూసారని చెప్పేసి. సో ముందు ఎలా ఉండంటే ఆ ఇండిపెండెంట్ విట్నెస్ ఎవరో పక్కన వాళ్ళు ఉంటారు, వాళ్ళు రారు మళ్ళీ. ఇప్పుడు ఒక ప్రజల మధ్యలో ఎవరో ఒకరు విట్నెస్ తీసుకొచ్చారనుకోండి, అతను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలా వాళ్ళు భయపడతారు యూజువల్లీ. కానీ ఇప్పుడున్న సిట్యువేషన్ అట్లా కాదు, అక్కడక్కడే మొత్తం ఎవిడెన్స్ తీసేసుకుంటారు కాబట్టి ఒక 3-4 months ఉన్న ప్రాసెస్ని మనం ఒక 1 hour కంప్లీట్ చేస్తున్నాం. సో ఎవిడెన్స్ ఎలా అయితే వాళ్ళు పోలీస్ వాళ్ళు చూసారో అలానే రికార్డ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఈజీ ఛాన్సెస్ ఆఫ్ కన్విక్షన్ ఉంటుంది. అంటే కొంతమంది అమాయకుల పైన కూడా అంటే డైరెక్ట్గా వెళ్ళి సెర్చ్ చేయడం, సో వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, తప్పులు కేసులు పెట్టడం లాంటివి జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందా? సో ఒకసారి తప్పుడు కేసులు పెట్టినట్టయితే సో వాటిని ఎట్లా ఎదుర్కోవాలంటారు ఈ సెర్చ్కి సంబంధించి? సో పోలీస్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఎక్కువ రైట్స్ ఇచ్చేసామనుకోండి, ఇలానే తప్పుడు కేసులు వేసే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అందుకనే ఇండిపెండెంట్ విట్నెస్ని అంటాం. అక్కడక్కడ విట్నెస్ ఎవరైతే వీళ్ళు సపోజ్ పోలీస్ వాళ్ళు ఏమైనా పట్టుకున్నారనుకోండి, డ్రగ్స్ కానీ డివైస్ కానీ ఏమన్నా, ఆ పర్టికులర్ పక్కనే ఎవరైనా విట్నెస్ చూసారనుకోండి, అతని స్టేట్మెంట్ కూడా మనం తీసేసుకుంటున్నాం ముందే. మనం తర్వాత చూద్దాం ఎవరైనా ఉన్నారా లేదా విచారణ అవేం ఉండదు, పక్కనే ఆ మనిషి చూసారు అతను విట్నెస్ కాబట్టి. ఇండిపెండెంట్ విట్నెస్ అంటే ఏంటి, ఆ కేసుకి ఆ సిట్యువేషన్కి సంబంధం లేని మనిషే ఇండిపెండెంట్ విట్నెస్ అంటారు. సో వాళ్ళని స్టేట్మెంట్ తీసుకున్నాం కాబట్టి తప్పుడు కేసులు వేసే ఛాన్సెస్ తగ్గుతాయి, నిల్లని చెప్పలేం కానీ డెఫినెట్గా తగ్గుతాయి. సో మెయిన్గా ఎలాంటి కేసులకు డైరెక్ట్గా ఆడియో వీడియో అనేది రికార్డింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది మేడం, అలాంటి కేసులు తొందరగా సాల్వ్ చేయడానికి? ఈ ప్రొసీజర్ ప్రతి ఒక్క దానికంటే మ్యాండేటరీ ప్రొసీజర్ ఇది. మనం కంప్లైంట్ వేసినప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా వేస్తామో అలానే ఏమైనా డివైస్ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని స్టోర్ చేసి 48 hours మెజిస్ట్రేట్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అవి చేయకపోతే డెఫినెట్గా వయలేషనే. సో పోలీస్ పైన ఈ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పోలీస్ వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అయితేనే వాళ్ళ ప్రొసీజర్ కరెక్ట్ అని చెప్పగలుగుతాం. సపోజ్ ఈ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఏమైనా సీజ్ చేశారనుకోండి, అప్పుడు కోర్టుకి వెళ్ళి అది విడిపించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తగా వచ్చినటువంటి మార్పుల వల్ల కూడా సో కేసుల విచారణ ప్రక్రియ అనేది పురోగతి అనేది తొందరగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది, సాక్ష్యాల తారుమారు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా పోలీసులు ఆడియో వీడియో రికార్డ్ చేస్తారు కాబట్టి అవి సాక్ష్యాలుగానే ఉంటాయి, వాటిని మ్యానిపులేట్ చేయడం అనేది చాలా తగ్గిపోతున్నటువంటి స్పష్టంగా తెలుస్తుంది. సో వీటి ద్వారా కేసుల విచారణ అనేది కూడా తొందరగా ముగిసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.